ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రంజాన్ తోఫా దుమారం రేపుతోంది. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇస్తున్న కానుకల్లో మంత్రి పరిటాల సునీత ఫోటో మాత్రమే ఉండడంపై మైనార్టీ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పల్లె రఘునాథ్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వరుసగా 2 ఏడాది అవమానం జరగడంపై పల్లె ఆవేదనతో తల్లడిల్లుతున్నారట. మంత్రుల మధ్య చిచ్చు పెట్టిన రంజాన్ తోఫా, తీవ్ర అసంతృప్తిలో మంత్రి రఘునాథ్ రెడ్డి. తోఫా సంచులపై మంత్రి పరిటాల సునీత ఫోటో. మైనార్టీ శాఖను చూస్తున్న పల్లె రఘునాథ్ రెడ్డి తన ఫోటో లేకపోవడంపై కినుక. రంజాన్ తోఫా అనంతపురం జిల్లాకు చెందిన మంత్రుల మధ్య చిచ్చు పెట్టింది. రంజాన్ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ముస్లిం కుటుంబాలకు 5 కేజీల గోధుమ పిండి, 2 కేజీల చక్కెర, 1 కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యిను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. సరుకుల సంగతి పక్కన పెడితే సరుకులున్న సంచి మంత్రుల మధ్య వివాదంగా మారింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఒక్క మైనార్టీ అభ్యర్థి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. దీంతో మైనార్టీ వ్యవహారాలను అనంతపురం జిల్లా నుంచి ఎన్నికైన పల్లె రఘునాథ్ రెడ్డికి అప్పగించారు. రంజాన్ తోఫా సంచులపై మైనార్టీ శాఖ మంత్రిగా తన ఫోటో కూడా ఉండాలన్నది పల్లె రఘునాథ రెడ్డి కోరిక. తోఫా సంచులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఫోటోలు మాత్రమే ఉన్నాయి. దీంతో పల్లె రఘునాథ్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైనట్టు ప్రచారం సాగుతోంది. గతేడాది రంజాన్ తోఫా క్రిస్మస్ కానుకల పంపిణీలోనూ ఇలాంటి అవమానమే జరిగిందని పల్లె రఘునాథ్ రెడ్డి సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు తెలుస్తోంది. కావాలనే తన ప్రాధాన్యం తగ్గిస్తున్నారనే భావనలో ఆయన ఉన్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా సంచులే ముద్రించడంతో ముఖ్యమంత్రి స్థాయిలోనే తనకు అన్యాయం జరిగి ఉంటుందని పల్లె భావిస్తున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో అన్ని తానై మంత్రి పరిటాల సునీత వ్యవహరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తాను స్వయంగా జోక్యం చేసుకున్నా అధికార యంత్రాంగం పరిటాల సునీత మాటలకే ప్రాధాన్యత ఇస్తోందని చాలా కాలంగా మంత్రి పల్లె మండిపడుతున్నారు. ఈ తరుణంలో రంజాన్ తోఫాలో తన ఫోటో లేకపోవడంపై ఆయన మరింత అసంతృప్తి వెళ్లగక్కుతున్నట్లు సమాచారం. చంద్రబాబు కేవలం తన సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారా, మిగిలిన కులాల వారిని వాడుకుని వదిలేస్తున్నారా అన్న సందేహాలను మంత్రి పల్లె వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు.